పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ ప్రారంభమైంది ఏలూరు శివార్లోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు నలభై ఏడు డివిజన్లకు నలభై ఎనిమిది టేబుళ్లపై ఒకే రౌండ్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ ఫలితాలలో వైసీపీ ముందంజులో ఉంది టీడీపీ రెండో స్థానానికి పరిమితమైంది ఇక జనసేనకు ఒకటి సిపిఐ ఒకటి డివిజన్లు కైవసం చేసుకున్నారు నలుగురు సీనియర్ ఆఫీసర్లను నాలుగు కౌంటింగ్ హాళ్లకు సూపర్వైజర్లుగా నియమించారు కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరా వీడియోగ్రఫీతో పర్యవేక్షించున్నారు కౌంటింగ్ సిబ్బంది అందరికి కోవిడ్ టెస్టులు మాస్క్ ఫేస్ ఫేస్షీల్డ్ కౌంటింగ్ హాల్లోకి అనుమతి నిరాకరిస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు కాగా ఏలూరు నగర సంస్థ ఎన్నికలకు సంబంధించి యాభై డివిజన్లలో ఇప్పటికే మూడు డివిజన్లు వైఎస్ఆర్ సిపికి ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే మార్చిలో ఎన్నికలు ముగిసిన నాటి నుండి ఫలితాల కోసం ఎంతో ఉత్కట్టంగా వేచి చూస్తున్న అభ్యర్థులు గెలుపోటంలో నేడు వెల్లడి కానున్నాయి